పాపం లక్ష్మీదేవి అనే కథ రచన డాక్టర్ జిఎల్ఎన్ శాస్త్రి గారు తాతగారు మీరు కానీ బామ్మగారు కానీ పూనుకోకపోతే లాభం లేదు అవతల కొంపలు అంటుకుపోయేలా ఉంది వ్యవహారం శృతిమిచ్చింది ఆ పైన మీ ఇష్టం ఏన్నాయన నారదా మళ్ళీ ఏమొచ్చింది ఇప్పుడే కదా అలా కుజులోకానికి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కుంది ఇంతలోనే మళ్ళా ఉత్పాతమా అన్నాడు విష్ణుమూర్తి ఈసారి కుజలోకం కాదు భూలోకం భూలోకంలో ఎవరో నలుగురు ఉన్నట్టుండి తపస్సు ప్రారంభించారు పోన్లేదు వాళ్లే మానేస్తారు కడుపు మాడితే ఇలాంటివన్నీ చూడలేదు అని వదిలేస్తే తీరిపోయే వ్యవహారం కాదు పెద్ద పట్టే పట్టారు వదిలేటట్టు లేరు ఏదో తేలందే దేనికోసమే ఉంటుందబ్బా తెలిసింది ఇది నా వల్ల అయ్యే పని కాదు చూడు లక్ష్మి వాళ్ళు నీ కోసం తపస్సు చేస్తున్నారు అడుగు అటేసి వస్తావా వెళ్ళమంటాము మీరే తీరా వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కే గుమ్మం దిగే గుమ్మం పాపం తీరిక లేదు అనటము మీరే ఇంతకు నిజంగా వెళ్ళమంటారా తేల్చి చెప్పండి అవతల నాకు బోలుడు పనుంది అంది లక్ష్మీదేవి వెంటనే వచ్చేస్తానని ఇవ్వు అలాగే నాయన నేను లక్ష్మిని వచ్చేసాను కళ్ళు తెరు ఒరే నాయన భక్త నీ తపస్సుకు మెచ్చాను తపస్సు పండింది అయితే నేను అడిగింది ఇవ్వగలవా అని అడిగాడు అందుకే కదా నాయన వచ్చింది అడుగు నీకేం కావాలో తల్లి ఒక పెసరట్టు ప్రసాదించు ఇంకేం అక్కర్లేదా అక్కర్లేదు తల్లి నా కోరిక తీర్చు నాయన నేనెవరో తెలుసిన సాక్షాత్తు లక్ష్మిని వైకుంఠం నుంచి దిగి వచ్చాను నీ నా తాహతకు తగ్గట్టుగా ఏదైనా పెద్ద కోరిక కోరుకో నాకు కావాల్సింది పెసరట్టు మావిడిని చేసి పెట్టమంటే పెట్టలేదు ఇంతకి నువ్వు ప్రసాదించగలవా లేవా ఏది అడిగినా ఇవ్వగలను ఏదైనా భారీ ఎత్తున కోరుకో వైకుంఠం నుంచి భూలోకం దాకా వెళ్ళి ఏం ప్రసాదించొచ్చావు అని ఎవరైనా అడిగితే నాకే నామోషిగా ఉంటుంది అంత కోపం దేనికి నాయన అలాగే తీసుకో నీ కుడి పక్కన ప్లేట్లో కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో సహా పెసరట్టును చూసుకో మరి వెళ్ళొస్తాను అవతల మరో భక్తుడు వేచి ఉన్నాడు విన్నావుగా నాయన ఆ మొదటివాడు కోరింది అవును తల్లి లక్ష్మీదేవి ప్రత్యక్షం అయితే చౌకబారు కోరిక కోరాడు చవట నువ్వు చక్కగా పుష్కలంగా కోరుకో అంది కోరను దుర్లభమైన ఈ అవకాశం నాకు ఒక బస్తా పెసలు ఇప్పించు అంతేనా అంతేనా అంటావా బస్తా పెసలతో ఎన్ని పెసరట్లు వస్తాయో నీకేం లెక్క తెలిసినట్లేదు తెలియక కాదు నాయనా ఇంకా పెద్ద కోరిక కోరి కోరలేవా నేనే కాదు ఆ రెక్కకొస్తే ఎవడో కోరలేడు ఇంతకన్నా ఘనంగా అదిగో పెసల బస్తా నీ పక్కనుంది పో అవతలు నాకు ఇంకో భక్తుడు ఉన్నాడు ఏమిటలా చూస్తున్నావు వీడు కూడా అంతంత మాత్రంగానే కోరుకున్నాడనేనా అవును తల్లి వీడేదో ఉద్ధరించినట్టు మొదటి పరిహసించాడు వీడు మాత్రం వరగబెట్టింది ఏమిటి బస్తా పెసలు ఏమంత ఎక్కువ అదిగాక తింటూ ఉంటే తరిగిపోవా తరగన ఐశ్వర్యం కోరాలి నీకు దర్శనం ఇచ్చినప్పుడు మరి నువ్వు కోరి వాళ్ళకు బుద్ధి వచ్చినట్టు చూడు ఓ మంచి కోరి కోరు ఒక ఎకరం పొలం ఇప్పించమ్మా పెసర చేను వేసుకుంటాను ఏటేటా కావాల్సిన అన్ని పెసలు నేను తినగా మిగిలిన వాటితో వ్యాపారం పెట్టి డబ్బు గడిస్తాను ఇంకేమైనా పెద్ద కోరిక కోరలేవా అని అడిగింది లక్ష్మీదేవి ఇంతకంటే ఎవరు మాత్రం కోరగలరు ఊరికే ఊరించక ఇప్పించు నా ఎకరం పొలం అన్నాడు అదిగో నీ ఎడమ వైపున్న ఉన్న పొలం నీదే ఇక ముందు ఎవరు నీ కడ్డురారు శిస్తు కూడా నిన్నెవరు అడగరు నేనే కట్టుకుంటాను సరేనా మరి అవతల భక్తుడున్నాడు వెళ్ళాలి ఇక నువ్వు కూడా కోరుకోనైనా వెంటనే నా పని పూర్తి చేసి వైకుంఠానికి వెళ్తాను నేను ఇదివరకు వాళ్ళలా కాదు ఇదంతా కొత్త పంధ మనం కోరేది ఎవరు కోరి ఉండరు మరి నీ ఇష్టం మగమాట పడుకునైనా ఎంత పెద్ద వరం కోరితే అంత సంతోషం నాకు అయితే కాసుకో తీరా కోరినాక అది తప్ప ఇది తప్ప అన్నావంటే లాభం లేదు నీ మీద నమ్మకం లేక కాదు కానీ ముందు కొంత వ్యవహారం అవసరం ముందు మాట గట్టి చేయి మాట గట్టే తప్పక ఇస్తాను కోరు అయితే విను నువ్వు ఇలా ఉన్న పడంగా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండిపో నాకు కావాల్సినప్పుడు నేను అడుగుతూ ఉంటాను వరాలిస్తూ ఉంది కానీ ఓరి గడుగ్గాయి నువ్వు నిజంగా గట్టివాడివే సరే అలాగే కానీ ఉండు ఉండు అవతలు ఇంకెవడ ఉన్నట్టున్నాడు పాపం ఆ ఒక్కడి కోరికే కూడా తీర్చిని ఇంటికి వచ్చేస్తాను నువ్వు కూడా నా త్వర తల్లి జగజ్జనని నేడెంత సుదినం నీ దర్శనం అయింది నా జన్మ చరితార్థం అయింది చాలు మరి నువ్వు కూడా వరం కోరు సంతోషిస్తాను నీ దర్శనం కన్నా ఇంకా వరం ఏమి కావాలి తల్లి అలా కాదు నాయన మీరు వరాలు కోరటం మేమివ్వటం ఆచారం నువ్వే కనిపించాక ఆచారాలతో ఇంకేం పనమ్మా కాదు నాయన ఎంతో దూరం నుంచి వచ్చాను వరం ఇవ్వకుండా మరలిపోతే నేను లక్ష్మీదేవిని ఎలా అవుతాను నా మర్యాద కోసమైనా కోరు నీ మర్యాద నేను నిలబెట్టవలసిన దానివైతే నువ్వు లక్ష్మీటింగ్ అవును ఇంతకు నువ్వు అసలు లక్ష్మీదేవి అయినా ఎందుకలా అడిగావు వారందరికీ కోరికలు తీరుస్తూ వస్తున్నాను కదా ఇదిగో వరద ముద్ర ఇది అభయముద్ర ఇంకా అనుమానమా అది కాదు లక్ష్మీదేవి దర్శనం అయితేనే చాలు అన్ని కోరికలు తీరిపోవాలి నువ్వు ప్రత్యక్షం అయిన తర్వాత కూడా ఇంకా నాకు కోరిక అనేది మిగిలింది అంటే అది నీ దరిద్రమే కానీ నా దరిద్రం కాదు ఇక నిజమైన లక్ష్మి కోసం నేను తపస్సు చేసుకోవాలి అడ్డు రాకు నీకు పుణ్యం ఉంటుంది ఆ సంభాషణ విని ఇంతేనా ఆయన నోరు చప్పరించి మా ఇంటికి రావద్దులే తల్లి అని నమస్కారం చేసి అంతకుముందు వాడు చెరచెర నడిచిపోయాడు ఇంతకీ మనం లేచిన వేళ బాగుండలేదు అనుకుంటూ వైకుంఠానికి తరలిపోయింది లక్ష్మీదేవి వెళ్ళగానే అదేమిటండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఆ బాలకం ఏమిటి విష్ణువు అన్నాడు ఏమీ లేదు ఒక చిన్న మడత పేచి వస్తే తీర్చుకోవటానికి భూలోకం వెళ్ళొస్తున్నాను ఈ రూపంలో మిమ్మల్ని ఇంతకుముందు చూసినట్టుందే ఉందండి చెప్తాను అవును అమ్మదొంగ మీరే కాదు చివరి భక్తుడి రూపంలో వచ్చింది అవును మరి నిన్ను కాస్త నాలుగో వాడి ఇంటికి తీసుకెళ్ళిపోతే నా గాను ఇక ఈ ఆదిశేషుడితో పాటు బుసలు కొట్టుకుంటూ కూర్చోవాలి అందుకని ఐదో వాడిగా రావాల్సి వచ్చింది దీంట్లో ఈ కథ అయిపోయింది కానీ దీనికి అనుబంధ సూక్తులు ఏంటంటే ఏది కోరినా ఇవ్వగల సామర్థ్యం ఉన్న భగవంతుడే ప్రత్యక్షమై కోరుకోమన్నా సగటు మానవుడు ఇంద్రియ సౌఖ్యాలనే కోరుకుంటాడు ఈ ప్రపంచంలో అన్ని కోరికలు పూర్తిగా తీరిన వారు ఉండకపోవచ్చేమో కానీ కోరికలు లేని వారు మాత్రం కొంతమందైనా ఉండొచ్చు అటువంటి వారికి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమై కూడా వారికి ఏ వరం ఇవ్వకుండానే వైకుంఠానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక కోరికలు తీరని భక్తులు లౌక్యం లేకపోతే భగవంతుని చేత కూడా బానిసలాగా పనులు చేయించుకోవటానికి ప్రయత్నిస్తారు ఆ తీరని భక్తులు ఇది కథ అంటే చివరికి ఆ మూడో భక్తుడు ఎప్పుడైతే నువ్వు ఇంట్లో ఉండాలి మా ఇంట్లోనే ఉండాలని అన్నాడో అప్పుడు విష్ణువు దిగి రాక తప్పలేదు చూసారా కథ చిన్న చిన్న కోరికలు ఉన్న వాళ్ళు అడిగిన తర్వాత ఒక కథను మాత్రం డైరెక్ట్గా నా ఇంట్లో ఉండు అని అన్నాడు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వరమిస్తూ ఉండు అన్నాడు అది మరీ అత్యాస అవుతుంది అలాగే ఆయన కూడా విష్ణువు కూడా ఎమ్మట ఏం చేశారు ఆమె అక్కడ ఉంటానంటే ఆమె ఏంటి హామీ ఇచ్చేస్తుంది ఎందుకంటే వరాలు ఇవ్వటానికి వచ్చిన తల్లి చల్లటి తల్లి స చక్కగా వరాలు ఇస్తుంది కాబట్టి ఆమె అక్కడే ఉండిపోతుందేమో అనే దేశలో నాలుగో భక్తుడిగా ఈయన వెలిసాడు చూడండి రేపొద్దున లక్ష్మీదేవి ఆయనతో లేకపోయినా ఆయన పరిస్థితి కూడా మనకులాగే ఉంటుందేమో ఏం చేస్తాం లక్ష్మీదేవి ప్రాపకం కోసం ఎంతమంది ఉన్నారో చూడండి థ్యాంక్ యూ